హైదరాబాద్ నగర జీవనం నరకమైంది. తెలంగాణ అంతా అల్లాడిపోతోంది. ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్యస్తమైంది. దక్షిణాది రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఉత్తరాదిలోనూ అదే దుస్థితి. కారణంగా ఆకాశానికి చిల్లు పడింది. కుండపోతగా కురుస్తున్న వాన ఇళ్లను ముంచేసింది. కాలనీల్ని చెరువులుగా మార్చేసింది. చూద్దాం ఇప్పుడు ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో టీవీ నైన్ స్క్రీన్ మీద చూడండి. హైదరాబాద్ను కుండపోత వర్షం ముంచెత్తింది. రికార్డ్ స్థాయి వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారులు చెరువుల్ని తలపించాయి. పలు కాలనీలు మునిగిపోయాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. 4 ఏళ్లలో ఇదే అతిపెద్ద వర్షమని అధికారులు చెప్తున్నారు. 7 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు అంటున్నారు. 14 చోట్ల చెట్లు కూలిపోయాయి. ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, బేగంపేట్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, నాంపల్లి, మెహదీపట్నం, మాదాపూర్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో దాదాపు ఏకధాటిగా 6 గంటల పాటు వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పొల్యూషన్ సెలవు 3 రోజులు.